ಆ ಕುರ್ಚಿನಿ ಮಾರ್ತಾಬೇಕು. అతడు ఖలేజ సినిమాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. మాస్ యాక్షన్స్తో రూపొందిద్దుకున్న ఈ మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో మహేష్ మాస్ లుక్లో దర్శనం ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. గుంటూరు కారం సినిమాకి మొదట మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత టాక్ మారింది. దీంతో బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వారికి గుడ్ న్యూస్. గుంటూరు కారం సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. సంక్రాంతి బరిలో దిగిన గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద ఘాటు గట్టిగానే చూపించింది. ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది గుంటూరు కారం. ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ఫిబ్రవరి 9 లేదా 16వ తేదీలో ఓటీటీలోకి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే గుంటూరు కారం ఓటీటీ విడుదలపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన ఇవ్వాల్సి ఉంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. మరి గుంటూరు కారం ఓటీటీలోకి రావడంపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆ కుర్చీని మార్చబెట్టి